హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ నంద్యాల తిరుపతి ఉప ఎన్నికలు చంద్రబాబుకు జగన్కు మధ్య తేడా ఇదే ఊహించినట్టే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయదుందుభీం రోగించింది ఆ పార్టీ అభ్యర్థి ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ గురుమూర్తి ఘన విజయాన్ని సాధించారు రెండు పాయింట్ ఆరు సున్నా లక్షలకు పైగా ఓట్ల మెజారిటీని అందుకున్నారు ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఇదే వైఎస్ఆర్సీపీ సాధించిన మెజారిటీ కంటే అధికం తెలుగుదేశం పార్టీ సైతం ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చింది అనూహ్యంగా పుంజుకోగలిగింది ఇటొచ్చి ఈ స్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీకి కోలుకోని దెబ్బ కొట్టింది ఈ ఉప ఎన్నిక డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది ఈ ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ తరఫున ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి రాలేదు తన క్యాంప్ కార్యాలయం నుంచి అడుగు తీసి బయట పెట్టలేదు పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను ఆయన మంత్రులు చిత్తూరు నెల్లూరు జిల్లాలకు చెందిన నాయకులకు అప్పగించారు ప్రచారం ముగియడానికి ఒక్కరోజు తిరుపతిలో బహిరంగ సభను నిర్వహించాలని వైఎస్ జగన్ భావించినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ సభను రద్దు చేసుకున్నారు జగన్ నిర్ణయంపై టీడీపీ విమర్శలు గుప్పించింది తెలుగుదేశం పార్టీ పరిస్థితి దీనికి పూర్తి భిన్నం ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి నారా లోకేష్ సహా పలువురు నాయకులు తిరుపతిలో మకాం వేశారు పార్టీ అభ్యర్థిని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని గెలిపించడానికి సర్వశక్తులు వడ్డారు తిరుపతి లోక్సభ పరిధిలోని తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు వెంకటగిరి గూడూరు సర్వేపల్లి సూళ్లూరుపేటల్లో పేటల్లో విస్తృతంగా పర్యటించారు చంద్రబాబు నారా లోకేష్ స్వయంగా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు ఇంటింటికి తిరిగారు అయినప్పటికీ వైసీపీకి గట్టి పోటీ ఇవ్వలేదనేది గురుమూర్తికి లభించిన మెజార్టీని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు టీడీపీ నేతలు చేసిన ప్రచార హడావుడి నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికను గుర్తుకు తీసుకొచ్చింది రెండు వేల పదిహేడులో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే అప్పట్లో కూడా చంద్రబాబు నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ మొదలుకొని పలువురు నాయకులు నంద్యాలలో మకాం వేసి మరీ ప్రచారం నిర్వహించారు డబ్బు మద్యం భారీగా ప్రవహించాయనే విమర్శలు అప్పట్లో చెలరేగాయి నందమూరి బాలకృష్ణ డబ్బులు పంచుతూ కనిపించిన ఫోటోలు అప్పట్లో వైరల్గా మారాయి ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్లా రెండు వేల పదిహేడులో అప్పటి సీఎం చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధిస్తామనే ధీమాను ప్రదర్శించలేకపోయారు తన పరిపాలనపై ప్రజలకు నమ్మకం లేదనే రీతిలో చంద్రబాబు అప్పట్లో నంద్యాలలో ప్రచార పర్వాన్ని సాగించారు పలుమార్లు పర్యటించారు నారా లోకేష్ అక్కడే మకాం వేసి ప్రచారం చేశారు తాను వేసిన రోడ్ల మీద నడుస్తూ తాను ఇచ్చే పింఛన్ను తీసుకుంటూ తనకు కాకుండా మరెవరికి ఓటు వేస్తారంటూ ప్రజలను గద్దించిన వీడియోలు అప్పట్లో సంచలనం రేపాయి ఆ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఇరవై ఏడు వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలికి పూర్తి భిన్నంగా వైఎస్ జగన్ ప్రవర్తించారు తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక బాధ్యతను స్థానిక నాయకుల మీదే వదిలేశారు అసలు తిరుపతి ఉప ఎన్నిక ఒకటి ఉందనే విషయాన్ని దాదాపు మర్చిపోయినట్లుగానే కనిపించారు వైఎస్ జగన్ తిరుపతి లోక్సభ పరిధి చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉన్నందున గెలుపు బాధ్యతను ఆ రెండు జిల్లాల నేతలకి అప్పగించారు డబ్బు మద్యాన్ని పంచలేదు అయినప్పటికీ రెండు పాయింట్ ఆరు సున్నా లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో అభ్యర్థిని గెలిపించుకోగలిగారాయన తనను చూసి కాకుండా తన పరిపాలన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓట్లు వేస్తారనే విశ్వాసంతో ఉన్నారు ఓడిపోయినంత మాత్రాన టీడీపీ తక్కువ చేయడానికి వీల్లేదు ఉప ఎన్నికలు పాలక పార్టీకి అనుకూలమైనప్పటికీ కొన్ని సంకేతాలు ఇచ్చింది అందులో మొదటిది టీడీపీ ఓటింగ్ చెక్కు చెదరకపోవడం జగన్ పరిపాలనను చూస్తూ కూడా టీడీపీ ఓటర్లు వైసీపీ వైపు మళ్లలేదనేది ఈ ఎన్నికల్లో రుజువైంది అలాగే రెండేళ్ల తర్వాత కూడా జగన్ సర్కార్పై ఎలాంటి వ్యతిరేక పవనాలు ఏర్పడలేదనే సంకేతాలను పంపించింది వైసీపీ తన ఓటు బ్యాంకును నిలుపుకోగలిగింది భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ఇప్పట్లో బలపడలేదని తిరుపతి ఉప ఎన్నిక మరోసారి నిరూపించింది టీడీపీని కాదని ప్రత్యామ్నాయంగా ఎదగలేదనడానికి ఉదాహరణగా నిలిచింది